శుభకార్యాల్లో ఆడవాళ్ల గొంతుకి గంధం రాసేదెందుకు భర్త ఇంటిలోని వారితో పాటు చుట్టాలు స్నేహితులు ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి భర్త అత్త మామ వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా సౌమ్యంగా మాట్లాడాలి గంధం మెడకి రాయటం ద్వారా గొంతు సరళంగా వస్తుంది సున్నితంగా సరళంగా తీయగా మాట్లాడటం వల్ల ఆమెపై గౌరాభిమానాలు పెరుగుతాయి ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా వినమ్రతంగా ఉన్న మాట గట్టిగా కఠినంగా ఉంటే తమను ఎదిరించేలా మాట్లాడుతుందని అనుకునే ప్రమాదం ఉంది స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరము ఉండాలని రాస్తారు గంధం శుభానికి సూచన కూడా